సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆరపల్లి వ్యవసాయ రైతులకు వడగండ్ల వాన నష్టాన్ని మిగిల్చింది. వరి మామిడి రైతులు అకాల వర్షానికి నష్టపోయారని, వారికి ప్రభుత్వం సాయం చేయాలని రైతులు కోరారు. తీసుకొని నేను 2 ఎకరాలు నాటేసడం జరిగింది. ఇక పెట్టుబడి పెట్టి నా దున్నిచ్చి పిండి బస్తాలు ఇవన్నీ కలిసి ఎకరాన ఎంతలైనా 25,000 చొప్పున ఖర్చు వచ్చింది. మంచిగా వరి కోసుకుంటా అనే టైంకు వడగల్ల వర్షం వచ్చి మొత్తం రాలిపోవడం జరిగింది. రాలిపోయినాయి, 50%కి ఎక్కువనే వడ్లు రావడం జరిగింది. నాకు 100,000 150,000 వస్తాయనే ఆశ ఉండే, అసలు ఆశ నిరాశ అయిపోయింది. నాకు ఏదన్నా గవర్నమెంట్ చూసి ఆ రాలిపోయిన వడ్ల కోసం పనిచేయాలని నేను కోరుతూ పనిచేస్తున్నాను. అడగంటే 1 నెల రోజుల నుంచే నానా ఇబ్బందులు పడ్డా, ఎంత కష్టపడ్డా అది చేతికొచ్చే టైంకు ఇప్పుడు 1/2 గంట సేపట్లా లేకుండా అయిపోయింది. దాన్ని ఇక నేను పెట్టుబడి అంటే 40,000 పెట్టుబడి పెట్టినా 1 ఎకరానికి, 40,000 50,000 60,000 70,000 వస్తాయని ఇప్పుడు గవర్నమెంట్ రేట్ ప్రకారంగా వస్తాయన్న ఆలోచనతోటి ఉన్నాం. అటువంటిది ఎల్లుండి కోసేదే, ఇక ఈ కోసేదానికి కంప్లీట్గా ఏం లేకుండా అయిపోయింది. 50 పైసల మందం పోయింది. సరే ఏదన్నా సాయం చేసే గవర్నమెంటు ఏం చేస్తారో ఇక.